हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मा वंट रुचुलु। इवाल्टि मन चैनल लो इडली लोकी दोसे लोकी वेड़वेड़ अन्नम लोकी अदिरिपोये रुचितो उंडे करिवेपाकु कारपोडंडि। सो दानि एला चेसेयालो चूसेद्दामा, लेट्स स्टार्ट। मुंदुगा दानि कोसम नेनु करिवेपाकु तीसुकोनि दानिलो 1 स्पून आयिल् वेसि ఫ్రై చేసుకోవాలి। కరివేపాకుని ఎండబెట్టుకొని తీసుకోండి। పచ్చి కరివేపాకు అయితే మనకి కారపొడి అనేది బూజ్ వచ్చేస్తుంది, అందుకని నేను ఎండబెట్టుకొని తీసుకున్నాను। చూసారా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ లో తీసుకొని పెట్టుకొని మళ్ళీ అదే బాండిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, పచ్చనిపప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నానండి। ఇప్పుడు ఇవి కొంచెం మనం ఫ్రై అవుతూ ఉండగానే దీంట్లోకి ధనియాలు కూడా తీసుకుందాం। రెండు గుప్పెళ్ళు ధనియాలు కూడా వేసుకుందాం। వేసుకొని ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారా ఫ్రై అవుతున్నాయి। ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు దీని కూడా ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి। ఇప్పుడు కొంచెం ఎండుమిరపకాయలు తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి। ఎండుమిరపకాయలు ఫ్రై అవుతున్నప్పుడే మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా ఎండుమిరపకాయలో పెట్టుకుందాం। దీని వల్ల ఏమవుతుందంటే చింతపండు అనేది మనకి సాఫ్ట్ అవుతుంది। ఉప్పు కూడా వేసుకుందాం। చింతపండు సాఫ్ట్ అవడం వల్ల మనకి మిక్సీ వేసేటప్పుడు చింతపండు గట్టిగా లేకుండా బాగా పేస్ట్ అయిపోయి కారపొడిలోకి బాగా కలిసిపోతుంది। ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం। చల్లారాక ఫస్ట్ ఎండుమిరపకాయల చింతపండు సాల్ట్ మిక్సీ వేసుకుంటామండి। అవి బాగా మెత్తగా పొడి అయ్యాక మనం ఒక పెద్ద వెల్లుల్లి, ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, తాలింపు గింజలు కూడా వేసుకొని మనం మిక్సీ వేసుకుందాం। వెల్లుల్లి ఒలుచుకొని వేసుకోవాలండి పాయల్ పాయలుగా। చూసారా అది కూడా నలిగిపోయింది। ఇప్పుడు కొంచెం కొంచెంగా కరివేపాకు వేసుకొని కూడా మనం మిక్సీ వేసుకుందాం। అంతేండి, చూసారా కారపొడి అనేది రెడీ అయిపోయింది। ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి దేనిలోకైనా సరే మంచి రుచితో ఉంటుందండి। మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి। థ్యాంక్ యూ।